మగడే కానీ దేనికి పనికిరాని ఎదవాడు. విడాకులు ఇద్దామంటే ఈ వయసులో ఏం బాగుంటది? కష్టాలన్నీ నాకే పెట్టాడు ఆ భగవంతుడు. ఇదిగో సావిత్రక్క మధ్య నీళ్ళు పుచ్చుకో. ఏమి తెగ ఆపసపాలు పడిపోతున్నావు? మీ ఆయనకి క్యారేజ్ గాని తీసుకెళ్లావా? బ్యారేజీ దగ్గరిక. నేనెందుకు వెళ్తాను? ఆ మనిషికి క్యారేజీ ఎట్టుకెళ్ళాను. ఆహా మొగుడంటే ఎంత ప్రేమే. ఎండ్లో వచ్చావు, చల్లదాగుతావా? కల్లా ఇంకా నయ్యం. ఈ ముక్కగా నా మనిషి ఉన్నాడంటే ఇచ్చినందుకు నిన్ను, పుచ్చుకున్నందుకు నన్ను చేతగొట్టి గోదట్లో తోసేస్తాడు. తెల్లారితే విద్యేశ్వర లాకుల్లో తేల్తా. కర్మ, నేను చెప్పేది దీనికి అర్థం కాదు, ఇది చెప్పేది నాకు అర్థం. ఎవరు బాబు నువ్వు? సారీ సారీ అన్నావంటే ఇవి సారీ ఊరే చంపేస్తా. అడ్రస్ కాగితం దాచిపెట్టరా అంటే పోగొడతావా? అత్తయ్యని కలిసావని అమ్మ అడిగితే ఏ సమాధానం చెప్పలేరా? నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు మోస్తావా? ఇప్పుడు ఎలా? అప్పుడలా మా ఊళ్ళో దొరకదా? నువ్వు ఉండవే. ఎవరు బాబు మీరు? నాకు మూడు బాగలేదు, మీరు చెప్పండి. వీళ్ళ అత్త ఈ ఊళ్ళోనే ఉంటుంది, ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకురమ్మని వీళ్ళ అమ్మ చెప్పింది. కోళ్ళ అమ్మని చెప్పారా? ఎవరి దొడ్లో ఉండవమ్మా? నేను చెప్తానండి. అమ్మ మాట మెయిన్ పాయింట్ అండి. అడ్రస్ కాగితం పారేశాడు కదండి, అది వీక్ పాయింట్ అండి. అత్త కాళ్ళకి దండం పెట్టకుండా ఎలా అన్నది సెంటిమెంట్ పాయింట్. రాముడు ఆయన వైఫ్ సీత. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇంద్రుడి దగ్గర ఫుల్ టైమ్, విశ్వామిత్రుడి దగ్గర పార్ట్ టైమ్ వర్క్ చేసిందే ఆవిడ. అప్పులు తీర్చడానికి భార్యను అమ్మేశాడు. అతని పేరు హరిచంద్రుడు. అతని భార్య చంద్రమతి కాదండి, పేరు మూడు అక్షరాల్లో ఉంటుంది. నోట్ల అంతా బయటకు రావట్లేదు. ఐదుగురు భర్తలకు సింగిల్ వైఫ్. మహాపతివ్రత ద్రౌపది. అబ్బే ఆవిడ చాలా సాఫ్ట్. చచ్చిపోయిన మొగుడి ప్రాణాలు ఇమ్మని ఎప్పుడు ప్రాణాలు తొడేసింది? మొగుడి ప్యాంట్ తొడిగేసుకుందా? అందరూ ఉండగానే నేను అప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అలాంటి బాబుతని. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటాను. అవునండి. మాయబజార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సావిత్రి. గుర్తొచ్చింది, సావిత్రి. మా అత్తయ్య పేరు సావిత్రి. సావిత్రి, సావిత్రి, అత్తయ్య పేరు సావిత్రి. మీ అత్త పేరు సావిత్ర? మీ అమ్మగారి పేరేమిటి బాబు? నిర్మల. మా సావిత్రి అత్తయ్య గారి ఇల్లు అక్కడ, త్వరగా చెప్పండి చెప్పండి. నేనే సావిత్రిని. ఎంతో ఆనందంగా ఉంది, నన్ను దీవించండి అత్తయ్య. నీ ఆశీస్సులు తీసుకోమని అమ్మ పంపింది మిమ్మల్ని. మా తాతగారిని చూసిరమ్మని మరీ మరీ చెప్పింది. చాలా ఆనందంగా ఉంది బాబు. ఇన్నేళ్ల తర్వాత కోటయ్య గారి సంతతి ఈ ఊరొచ్చింది. పద బాబు. ఏంటి అలా తిప్పేస్తున్నాడు? ఏంటా ముసలాడు ఈ వయసులో? అమ్మో మనం పోటీ ఎలగాలంట అతనికి. ప్రతిరోజు ఇలా కర్ర సౌండ్ చేస్తా ఉంటారండి. అలాగా బాబు గారు, బాబు గారు మీకో మంచి వార్త అండి. ఏమిటమ్మా విశేషం? మన నిర్మలమ్మ కొడుకండి, అదే కోటయ్య గారి మనవడు బాబు. నమస్కారం. ఏది, మన కోటయ్య గారి నిర్మలమ్మ కొడుక? అవునండి, సోమ్యాజుల్ గారని మీ తాతగారి తర్వాత అంతటి వారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనాయనా. అవును, మీరు ఇదివరకు నా దగ్గరకు వచ్చారు కదా. అదో పెద్ద స్టోరీ అండి, అడ్రస్ కనుక్రమ నేనే పంపించాను. మీరేమో అయ్యో పొరపాటు జరిగిపోయింది. తప్పు మాదేనండి, మిమ్మల్ని మేము కంపోజ్ చేసి. కంపోజ్ కాదు, కన్ఫ్యూజ్. సారీ. సారీ కాదు, సారీ. అందుకే నీ వైఫ్ నీకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. నోర్మే. చాలా సంతోషం బాబు. మీ తాతగారిని తలవని రోజుంటూ ఉండదు మాకు. అవునండి. ఆ మహానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగాలేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు, అరిటాకులో తప్ప అన్నం తినేవారు కాదు. రాదండి. అరే నాకు అది అలవాటే. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టనం. భోజనం చేసే ముందు కోటయ్య గారు రెండు గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి. అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏంటి లా కొరసగుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి, మీరేమి ఇబ్బంది పడద్దు. ఏదుంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే. నాయన కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. చాలా
అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. అయ్ బాబాయ్, వేపాకు పచ్చడా? ఇది గన్నేరుపప్పు పచ్చడా అండి. వేపు అరటిపళ్ళతో చేసిన పచ్చడి, వైద్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు, మై గాడ్. నిన్ను అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళలో బలాన్ని ఇస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో, ఇది చాలా చేసేవాడండి. కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తున్నాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే, మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో, ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, చెల్లకి చచ్చిపోతాం. మీరు రావడమే మాకు ఆనందం. అమ్మా సావిత్రి, వీళ్ళకి కోటయ్య గారి ఇంట్లో విడి చూపించు. ప్రాబ్లం చేయించరా మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి తిరిగి అలసిపోతున్నాను, పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు, ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసమానమే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట, ఆడేమన్నా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేమండి బాబు, దగ్గరుండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమం? కోటయ్య గారు మనముని చూడటానికి లేదా? గోదాట్లో స్నానం చేసుద్దామని. మరి మీ ఆయన చేతిలో చక్రం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే దానికే నా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఆపేహ, ఈ రోజుల్లో ప్రేమలు గేమలు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా. ఇప్పటికే రెండు సార్లు అయింది, ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో యదవా. ఆ శివరాము కోటయ్య గారు నిజమైన మనవడని ఊరంతా అనుకుంటున్నారు బాబు. ఊరంతా అనుకుంటే మాత్రం మనం అనుకోవాలి కదా. మొన్నే కదా ఒకటి దేశశుద్ధి చేసి పంపించాం. మనకి నమ్మకం కుదిరిదాకా ఈ మీద ఒక కన్నేసి ఉంచడం నయం. ముందుకెళ్ళి దబుక్కునా. ముందు డబ్బులా, ఎలా పలలేదంటే అదమ్మకం వేసుకుని ఉండే. ఓ పని చేద్దాం, పిలిపించి మాటల్లో పెట్టి వివరాలు అడుగుదాం. అవును, వాళ్ళ అమ్మ గురించి అడుగుదాం. కోటయ్య గారి పొలాలు ఇళ్ల గురించి అడుగుదాం. ఆస్తుల గురించి అయితే ఊళ్ళో ఎవరినడిగినా చెప్పేస్తారు. ఆటికన్నా వారి తండ్రి పేరేటి, ఎక్కడున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగితే చెబుతాడో తెల్లమోహం ఎత్తడో తేలిపోదు కదా. ఏమడిగినా ఏం చేసినా అతని మనసు నొప్పించకుండా మనకు కావలసిన సమాచారం రాబట్టుకోవాలి. వెంకన్న, ఒక్కసారి శివరామన్ రమ్మని కబురు పంపు. మా ఊర దందంగా ఏ ఊరు ఉండదండి. ఇదేనండి అప్పబోతులు కొన్నాయిగాడి ఇల్లు. ఈ మధ్య కుక్క గరిచిందండి. ఈడు బతికాడు, కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడండి. భలే చిత్రమైన జాతకండి బాబు వాడిది. నమస్కారం అండి స్వామిజీ గారు. చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ అనుకుంటా. అబ్బే, అదేం లేదు బాబు, ఊరి పెద్దల్ని నీకు పరిచయం చేద్దామని. పైగా నువ్వు వచ్చాక మనం తీరిగ్గా మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. చెప్పండి. అవును, మీ నాన్నగారి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మీ అమ్మగారిని చూసి చాలా కాలం అయింది. చాకలకాంతమా, చచ్చిపోయి పదేళ్ళైంది కదరా. మీ అమ్మ కమల గారు, మీ నాన్న చంద్రరావు గారు క్షేమంగా ఉన్నారండి. చూడండి, మా అమ్మ పేరు కమల కాదు, నిర్మల. మా నాన్న పేరు పడుగు భాస్కర్ రావు. మా అమ్మ అంటూనే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళకపోతే మన పేర్లు కూడా మర్చిపోతారా అని. అబ్బెబ్బే, అది కాదు బాబు. నన్ను మాట్లాడనివ్వండి, మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. నా బాధ ఆవేదన మీ కాక ఎవరికి చెప్పుకుంటాను? అమ్మా, నేను ప్రతిరోజు తాతయ్య గురించి, ఈ ఊరి గురించి, ఈ గోదావరి గురించి డైలీ సీరియల్ లాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అమ్మా నేను కలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నన్ను చెప్పని సావిత్ర అత్తయ్య, నాన్నగారు అంటే పడుగు భాస్కర్ రావుని ప్రేమించి తాతయ్య గారిని ఈ ఊరిని వదిలి వెళ్ళటం తొందరపడ్డానేమోనని బాధపడుతూ ఉండేది. దేవుళ్ళు లాంటి తాతగారిని బాధ పెట్టానేమోనని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. అవును మరి, మీ అమ్మను తాతగారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆవిడని కూడా తీసుకొస్తే బాగుండేది. ఎవరినో మీ అమ్మగారిని.
ఎన్నోసార్లు అమ్మని ఇక్కడ తీసుకురావాలని చూశాను, కానీ తాతయ్యని ఏ మొహం పెట్టుకుని చూడండి రాని నన్ను పట్టుకు ఏడ్చింది. స్ట్రాంగ్గా ఉందంటే ఒకట్లేదే, మనకెందులే అలాంటిది. ఇప్పుడు తాతయ్య లేడని తెలిస్తే అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. అందుకే నేను వెళ్ళి తాత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆనందపరుస్తాను. తాత బతికే ఉన్నాడన్న అబద్ధంతోనే ఆవిడ బతకనివ్వండి. ఊరుకో బాబు, బాధపడ, అసలు నాన్నగారికి చెప్పే వచ్చా? మళ్ళీ నాన్న గురించి అడుగుతాడేటి నాన్న. ఆయన వల్లే మా తాతగారికి మా అమ్మ దూరం అయింది, అందుకే ఆయనంటే నా కోపం. ఆయన గురించి ఒక ముక్క మాట్లాడినా మాట్లాడలేదు. మర్చిపోయాను, అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, మీ అందరినీ బాధ పెట్టినట్టున్నాను, కానీ మిమ్మల్ని అందరిని చూశాక ఆగలేకపోయాను. అసలు మీ అమ్మగారు మేము క్షమించండి, నా మనసేం బాగలేదు, కాసేపు ఒంటరిగా ఉంటాను, వస్తానండి. పాపం బిడ్డ కంట తడి పెట్టాడు. కుర్రాడు బుద్ధిమంతుడా ఉన్నాడు. బుద్ధిమంతుడైతే సుఖమేంటి, కోటయ్య గారు మనడావాలి కానీ. ఇంతకీ ఏమంటావురా? కోటయ్య గారు పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కదా, అప్పుడు చూద్దాం. సరే అండి. యాండి ఒక సెకండ్ అండి, నా పేరు పొద్దాచారు అండి, నేను మీతో మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. అవునండి, పురుగుల మంది అండి, ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్ తో దువ్వా, ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచార్య గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి, అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం? మధ్యలో ఇంకోటి ఉంది కదా బాబును, గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు, అందుకే తీసిపోయి ఇదిగో ఈ పురుగుల మీద కొనుక్కున్నానండి. వెరీ గుడ్, ఇంత ఫుల్గా మందు కొట్టించేద్దాం పదండి. అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళై చాలా అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవలేదు, చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మామగారు అండి, ఆడే ప్రాబ్లం. మూడు మూడు ఏం చేశాడండి, శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన అంటాడండి. నీ వైఫ్ నీ వైఫా అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని అడిగొచ్చును. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటుందండి, పోనీ శోభన చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి, అసలు కోఆపరేషన్ చేయరు. అయ్యిందేదో అయింది కానీ, అది ఆడికి చెప్పు. అయ్యిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి, ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి, వస్తానండి. ఓకే నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నా కండలు. నమస్కారం. నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పక, ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింత స్వామిన సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి. ఇవాళ ఒక మంచి పని చేసామరా, ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక ఉద్యోగం లేక ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూసాం, కానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు ఇట్లా బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మంది చేసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. ప్రతి శనివారం గుడికి వెళ్ళటం అమ్మ అలవాటు చేసింది, వెళ్లకుండా ఉండలేకపోతున్నానంటే నమ్మండి. దైవభక్తి, పెద్దల మీద గౌరవం అనేవి పుట్టుకతో వచ్చే జన్మ సంస్కారం లాంటివి. పెద్దలు చెప్పినా ఇలా పాటించాలనే గుణం ఎంతమందికి ఉంటుంది? రానాయనా కూర్చో. లేదండి వెళ్తాను, ఇంకా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. కాస్త కాఫీ తాగి వెళ్దూ గాని. ఒరే అప్పలాచారి, అమ్మాయిని కాఫీ తీసుకురామను. నేను చెప్పిన శివరాం ఇతనేనమ్మా, కోటయ్య గారి మనవడట వసంతలక్ష్మణి, మా మనవరాలి స్నేహితురాలు. మీ తాతగారి జీవిత చరిత్ర రాయడానికి ఈ ఊరు వచ్చింది, నీకు సహాయంగా ఉంటుందని పిలిపించాను. కాఫీ పుచ్చుకోనాయనా.